फ्रेंड्स वेलकम टू सीरियल सड्डा फ्रेंड्स रेपटी कथे चाला चला बहुत प्लीज़ नचते तप्पकुंडा लाइक चेयंडी फ्रेंड्स इक वस्तारा ऋषि इधर कल सिलेबस अच्छे चूस्त उंटार कदा इक वस्तारा ऋषि वंक चूस्तू सार नेन मी सोंतम अनुकुंटुन्नारु काबट्टे ना पैना अधिकारान्नि चलाइस्तुन्नारु एंदुकंटे मनिद्दरं ऋषि धारलं कदा अनि अलाने चूस्तू उंटुंदि इक ऋषि बुक्लो सिलेबस चूस्तू ओक्कसारिगा वस्तारा वैपु चूसे సరికి వసుధార నవ్వుతూ తన వంక చూస్తూ ఉంటుంది. కరిషి హలో మేడం మీరేం చేస్తున్నారు? అయినా మన ఇద్దరం ఇక్కడుంది సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలని దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి, కానీ మీరేంటి బుక్ చూడకుండా నా వైపు చూసి నవ్వుతున్నారని అడుగుతాడు. దాంతో వస్తారా ఏం లేస్తారని అంటుంటే ఏం లేకపోతే అలా నా వంక ఎందుకు చూస్తున్నారు మేడం అని అడుగుతాడు. దాంతో వస్తారా ఏంటి సార్ మీ ప్రాబ్లం, అయినా నేను ఇప్పుడు చూస్తే కూడా అది కూడా పెద్ద తప్పేనా, అయినా అసలు ఏంటి సార్ మీరు నా పైన అధికారాన్ని చెలాయిస్తున్నారు, అయినా మన ఇద్దరి మధ్య ఏముంది, మన ఇద్దరం కొలీగ్స్ మాత్రమే కదా అని అంటుంది. అవును అని అంటుంటే మరి మిగతా కొలీగ్స్ని ఇలా మాట్లాడట్లేదే, నన్నే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని అడుగుతుంది. దాంతో ఋషి ఈ పొగరు మళ్ళీ టాపిక్ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టుంది అని చెప్పి, మేడం ముందు సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలో డిస్కస్ చేసుకుందామా, ఈ మాటలు మొత్తం పక్కన పెట్టండి అని అంటాడు. ఇక వస్తారా దొంగ మాట మారుస్తున్నారు అని చెప్పి సరే సార్ అని అంటుంది. మరోపక్క ఇక జగతి తన గోల్డ్ తాకట్టు పెట్టి శాలరీస్ ఇవ్వాలని అంటుంది కదా, ఇక మహేంద్ర కూడా సరే అని అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక లాకర్ ఓపెన్ చేసి జగతి నగలు తీస్తూ ఉండగా దేవయ్య అని అది చూస్తుంది. జగతి ఏం చేస్తున్నావు అని అంటుంటే అది అక్కయ్య నా నగలు అని అంటుంటే ఎందుకు ఇప్పుడు నగలు, ఇంట్లో ఫంక్షన్ కూడా ఏం లేదు కదా, అయినా నువ్వు ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తున్నావా అని అడుగుతుంది. ఇక జగతి అది కాదు నా నగలు నాకు అవసరం, ఇవి నాకు కావాలి అని అంటుంది. ఇక దేవేని ఏంటి జగతి అందరం కలిసి ఉంటున్నాం, నీ నగలు నా నగలని వేరు చేసి ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నావు, మనిద్దరం ఏంటి కోడళ్ళుగా మన ఇద్దరి నగలు లాకర్లోనే ఉండాలి, అవసరమైనప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు ఈ నగలు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంటుంది. ఇక జగతి నాకు అవసరం ఉంది, కొన్ని రోజుల పాటు ఈ నగలు నేను తాకట్టు పెట్టుకుంటున్నానని అంటుంది. ఇక దేవేని ఏంటి తాకట్టు పడుతున్నావా ఏంటి జగతి ఇదంతా అని చెప్పి, ఏమండి ఇటు రండి అని చెప్పి పిలుస్తుంటే ఇప్పుడు బావగాన్ని ఎందుకు పిలుస్తున్నావు అక్కయ్య అని అంటుంది. దాంతో చెప్పాలి కదా అని చెప్పి ఇక ఫణీంద్రని ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి జగతి ఏం చేస్తున్నారో చూసారా తన నగలు తాగట్టు పెడుతుందంట, తనకైనా అంత అవసరం ఏమొచ్చిందని అడుగుతుంది. దాంతో మహేంద్ర పెద్ద గొడవ చేయకుండా వదిన అసలు కాలేట్లో అని చెప్పి అంటాడు. దాంతో ఫణీంద్ర ఏంటి మహేంద్ర జగతి ఇది, అయినా డబ్బులు అంతగా అవసరమైతే మమ్మల్ని అడగచ్చు కదా, మమ్మల్ని పరాయి వాళ్ళ అనుకుంటున్నారా, అయినా మీరు ఇలా నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రావడం ఏంటి, నన్ను ఒక మాట చెప్పమంటావు మహేంద్ర, ఈ పని మేనేజర్ గారికి కాకుండా శైలేంద్ర కప్ప చెప్పుంటే బాగుండేది, శైలేంద్ర మన ఇంటి మనిషి తనైతే జాగ్రత్తగా ఉండేవాడు, ఇప్పటి నుంచి శైలేంద్రని కాలేజ్ విషయాలన్నీ చూసుకునివ్వండి. శైలేంద్ర ఇప్పుడు మారిపోయాడు, తను జాగ్రత్తగా కాలేజ్ని మెయింటైన్ చేయగలననే నమ్మకం అయితే నాకుంది, మీరేమంటారు అని అంటుంటే ఇక జగతి మహేంద్ర సైలెంట్గా ఉంటారు. ఇక ఫణీంద్ర ఏం చెప్పరేంటి అని అంటుంటే సరే అన్నయ్య మీ ఇష్టమని ఇక మహేంద్ర జగతి తప్పనిసరిగా అయితే అంటారు. ఇక శైలేంద్ర చాలా గర్వంగా అయితే నవ్వుతూ ఉంటాడు. మరోపక్క ఇక ఋషి వస్తారా సిలబస్ని ఇక రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని త్వరగా స్టూడెంట్స్కి మీరు ఈ కొన్ని లెసన్స్ చెప్పండి నేను ఇవి చెప్తానని డిసైడ్ అవుతారు, అలాగే ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకుందామని ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత చాలా లేట్ అయిపోతుంది. దాంతో ఇక ఋషి ఇప్పటికే చాలా లేట్ అయింది మేడం వెళ్దాం పదండి అని చెప్పి ఇద్దరైతే బయటికి వస్తారు. ఇక ఋషి తన కారులో వెళ్ళి కూర్చుంటాడు. ఇక వస్తారా క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక క్యాబ్ అయితే రాదు, ఋషి ఏంటి వస్తారు ఇక్కడే ఉంది అని, వస్తారా ఏంటి ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నామని అడుగుతాడు. అది సార్ క్యాబ్ బుక్ చేసుకున్నాను రాలేదు అని అంటుంటే అవునా సరే పద నా కారులో డ్రాప్ చేస్తానని అంటాడు. వస్తారా ఎందుకులేండి సార్ మీరు వెళ్ళండి క్యాబ్ వచ్చేస్తుందని అంటుంది. రాలేదు కదా ఇప్పటికే చాలా లేట్ అయింది, వచ్చి కార్ ఎక్కుని వస్తారని కారులో ఎక్కించుకుంటాడు. ఇక ఋషి వసు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక వసుధారా నేనంటే ఎంత ప్రేమ సార్, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేక కారులో కూర్చోబెట్టుకున్నారు కదా,
అని అంటుంటే ఇక రిషి నిన్ను అలా ఒంటరిగా నేను ఎలా వదిలేసి వెళ్తాను, అయినా నేనున్నది ఎందుకు అని చెప్పి కనుకుంటూ, అయినా నా మనసులో నువ్వు అంటే ఎంత ప్రేమ ఉంది అది నీకు కూడా తెలుసు, కానీ ఆ ప్రేమని బయట పెట్టించాలని నువ్వు ఎన్నెన్ని ప్లాన్లు చేస్తున్నావు వస్తారా అని రిషి అనుకుంటూ ఉంటే, ఇక వస్తారా మరి చెయ్యరా సార్, ప్రేమను అలా దాచిపెట్టుకుంటారా, ప్రేమ ఉంటే చెప్పాలి కానీ అని వస్తారా కూడా మనసులో ఉంటుంది. ఇంతలో ఇక వస్తారా వాళ్ళు ఇరులు అవడంతో రిషి వస్తారని ఇంటి దగ్గర డ్రాప్ చేసి గుడ్ నైట్ వస్తారని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వస్తు నవ్వుకోనుకుంటూ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ రేపటి కథలో ఇలానే జరుగుతుంది, ప్లీజ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.